రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో తేరాస గ్రామ కమిటీల నియామకం వేగవంతంగా జరుగుతుంది. మంగళవారం వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి రుద్రంగి మండలంలో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. చందుర్తి తేరాస గ్రామ కమిటీ, యువజన కమిటీ, సోషల్ మీడియా కమిటీలను టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠి మల్లిక ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. చందుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పతిపాక వెంకటేష్, ఉపాధ్యక్షులుగా గడ్డం బాబు, ఎడ్ల శ్రీనివాస్, కార్యదర్శిగా తోట శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా లింగంపల్లి రాజయ్య, ప్రచార కార్యదర్శిగా బత్తుల జ్యోతికుమార్, కోశాధికారిగా కత్తి పరిశ్రమలు, యువజన విభాగం అధ్యక్షుడిగా మార్త మల్లేశం, ఉపాధ్యక్షుడిగా రేగుల అర్జున్, కార్యదర్శిగా బత్తుల వంశీ, సంయుక్త కార్యదర్శిగా లింగంపల్లి అర్జున్, కోశాధికారిగా డీకొండ విద్యాసాగర్రావు, సోషల్ మీడియా కమిటీ అధ్యక్షుడిగా బత్తుల నరేష్, ఉపాధ్యక్షుడిగా మర్రి రాములు, కార్యదర్శిగా అవినేని సతీష్లను ఏకగ్రీవంగా నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, టీఆర్ఎస్వై అధ్యక్షులు ఈర్లపల్లి రాజు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, రామన్నపేట సర్పంచ్ దమ్ము ఆనంద్, నాయకులు మ్యాకల ఎల్లయ్యతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పార్టీకి మాటిచ్చామంటే, ఒక పార్టీ కండి వేసుకున్నామంటే మరి ఆ పార్టీకి నిబద్ధతని ఆ యొక్క పార్టీ సిస్టమ్ లో మనందరం పనిచేసే అవసరం ఉంటుంది. కావున ఒకటే విషయం, మనం వీర సైనికులం, తెలంగాణ ఉద్యమంలో మరి భవిష్యత్తులో కూడా మరి ఎన్నో అవసరాల కోసం ప్రజల నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మరి అందరి సమక్షంలో మనందరం కూడా ఒక యుద్ధ సైనికుల అవసరము ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా వారి నాయకత్వం పరిచయం అవసరం ఉంటుంది. అదేవిధంగా రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు చందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ కమిటీని, అదేవిధంగా సోషల్ మీడియా కమిటీని, యువజన నాయకత్వాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పార్టీ పిలుపు మేరకి, ప్రజానాయకుల పిలుపు మేరకి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క కమిటీలకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను నా తరఫున. అదేవిధంగా మరి ఒక కమిటీ బాధ్యత తీసుకోవడం కాదు, పార్టీ కార్యక్రమంలో మరి ఇక్కడ చందుర్తి గ్రామంలో కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి పూర్తి బాధ్యత ఉంటుంది. కార్యవర్గాన్ని కలుపుకొని, సోషల్ మీడియా కలుపుకొని, కార్యవర్గాన్ని కలుపుకొని మరందరూ కూడా మీరు అందరూ సమాయత్తం చేసినట్టయితే మనం ఒక మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా బలంగా తయారు అవసరం ఉంటుంది. కావున ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. చందుర్తి మండల కేంద్రంలో గ్రామ కమిటీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇటు కార్యక్రమంలో పెద్దలు కార్యకర్తలందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చందుర్తి గ్రామానికి చెందినటువంటి సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆదేశానుసారము ఇట్టి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ పైన ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా శాసనసభ్యుల వారికి చందుర్తి మీద ఒక ప్రత్యేక మండలి ఎడుకోవడానికి ఇంతకుముందు ఇలా చెప్పినట్టు ప్రత్యేకమైన ప్రేమ మాత్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ నన్ను రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా తిప్పన శ్రీనివాసను ఫ్యాక్ చైర్మన్గా, బత్తుల కమలాకర్ను కోఆప్షన్ మెంబర్గా మూడు పదవులు చందుర్తికి సారు ఇచ్చిండు. సారుకు దానికి రుణపంగా మనం కూడా ఇక్కడ కూడా పార్టీని మరింత బలవంతం చేసుకుంటూ పార్టీని మనం ఎదుటిని చూసి భయపడవలసిన అవసరం లేదు. మనం ఇళ్ళు కూడా తక్కువ కాదు, వాళ్ళకంటే అధికార పార్టీ, వాళ్ళకన్నా మనం ఇళ్ళు కూడా వాడు తిడితే వాడు ఒకటి తిడితే మనం రెండు తిడదాం, ఇవ్వని కూడా భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మీకు ఏదైనా సహాయసహకారం ఉంటే ఇక్కడ ఉన్న మన అందరం సీనియర్ నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, అందరం కూడా అందుబాటులో ఉంటాం. అందరికి కూడా ఏ ఆపద వచ్చినా అందరికీ మేము ఇక్కడ ముందుండి మీకు సేవ చేస్తామని తెలుసుకుంటూ మీరు కూడా నూతనంగా ఎన్నికైనటువంటి
ग्राम शाख योजना सोशल मीडिया सभ्युंदरिकी शुभकांक्ष अदे विधा इपड़ी मैं कार्यकर्ता का दयचे अंदर बुक् अंदर नंबर मेन प्रति कार्यक्रम के रूम मूर्स मैं कार्यक्रम पेदा प्रति ये रईत को संबंधी एमआर आफीस यानी पोली स्टेशन यानी एमपीडी आफीस यानी अंदर की अबाट उठ पंचा खचिता एंटी भयपड़ा अवसर मत इंतक मुझे मित्रुड़े वाल अंगा वाले वालकना मैं अंटो गना देंट इनक पैस्थिंटू इट कार्यक्रम के अंदर की हृदयपूर्वक धन्यवाद अंदर ఒకరినొకరు సాగరించుకొని ముందుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. పార్టీ కార్యకర్తకు ఏదైనా ఆపద వచ్చినా గానీ కూడా సరే మన మండల నాయకులు ఉన్నారు మనం అందరం ఉన్నాము అని చెప్పుకుంటూ బాధ్యత కొద్ది ప్రవర్తించాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉంది. మరి మనం పార్టీ పరంగా చూసుకుంటే మనం మంచి సేవ చేస్తా ఉంటే మనకు మంచి పేరు వస్తది మంచి గుర్తింపు వస్తది. మనం ఒక సమస్య వచ్చింది అంటే మా మండల నాయకులు మనమందరం అవే సమస్య మీద మనం పోరాడుతా ఉంటే దాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవతే ఆ బాధ్యత మన ఎమ్మెల్యే గారు కూడా తీసుకొని దాన్ని పూర్తి చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మీ నేను చూసిన సందర్భాల్లో మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము ఎందుకంటే మేము 2 సంవత్సరాల నుంచి మేము ఇట్లా చూస్తున్నాం కాబట్టి ఈ బాధ్యత మన అందరి మీద ఉందని నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి ఎవ్వరూ కూడా అన్యతగా భావించవద్దు. మనం అందరం కూడా స్ట్రాంగ్ గా ఉంటే మన ప్రతిపక్షాలకు కూడా మనం ఆటోమేటిక్ గా మన సమాధానం చెప్పగలుగుతాం. మరి ఇదందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై రామేశ్వరం. ఎందరో ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరచాలి. రాబోయే కాలంలో కూడా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలే ముఖ్యం. ఎక్కడి నుంచో వచ్చి ప్రజలలోకి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పరు. గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలే మరి ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలని ప్రజలలోకి తీసుకొని పోయినట్టయితే రాబోయేటువంటి ఎన్నికలలో కావచ్చు ఇతరత్ర ఎప్పుడైనా కూడా ప్రజలు మన మాట వినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నిక కాబట్టినటువంటి గ్రామ కమిటీ, యువజన కమిటీ, సోషల్ మీడియా కమిటీ అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసి రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, అలాగే సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి కమిటీ, ఈరోజున సోషల్ మీడియా కమిటీగా ఎన్నిక కావడటువంటి సభ్యులు రాబోయే కాలంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతరత్ర గ్రామాలలో ఉండే లోకల్ గ్రూపులలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు మీరు పోస్ట్ చేయాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొడుతూ సరైనటువంటి సమాధానాన్ని సోషల్ మీడియాలో చెప్పాల్సినటువంటి బాధ్యత సోషల్ మీడియా కార్యకర్తలపై ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ, యువజన కమిటీ కూడా మన కమిటీల మన పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడికి ఈరోజు వచ్చినటువంటి దాదాపు 100 మంది కార్యకర్తలకు మీరు ఎప్పుడు కూడా కలివిడిగా ఉంటూ ప్రతి ఒక్కరి నంబర్ తీసుకొని గ్రూపులు యాడ్ చేసి ప్రతి ఒక్కరితో ప్రతిరోజు కూడా ఫోన్లో మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను